హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తెలుగు దివ్యలు రెండు తెలుగు వాచకం పదో తరగతి ప్రథమ భాష మీకు సిలబస్ను ఇందులో ఉంచుతున్నాను అందరూ తప్పకుండా చూడండి ఓకేనా పదవ తరగతి తెలుగు వాచకంలోని విషయ సూచిక ఇందులోని పాఠ్యాంశాలు ప్రక్రియ ఇతివృత్తం కవి రచయిత ఏ మాసంలో చెప్పుకోవాలనే వివరాలు మీకు పూర్తిగా వివరిస్తాను అందరూ శ్రద్ధగా విని ఈ పట్టిక అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే మీకు పబ్లిక్ పరీక్షలప్పుడు వీటిల్లో నాలుగైదు మార్కులు మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మనకి తెలుగు వాచకంలో చూడండి పన్నెండు పాఠాలు ఉన్నాయి ఒకటో పాఠం మాతృభావన ఇది ఏ ప్రక్రియకి చెందింది పద్యం పద్య ప్రక్రియకు చెందినది ఇందులోని ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం కవి గడియారం వెంకట శేష శాస్త్రి ఈ పాఠ్యాంశం జూన్ మాసంలో చెప్పుకోవాల్సి ఉంటుంది అలాగే రెండవ పాఠం అమరావతి ఇది ఏ ప్రక్రియకి చెందిందంటే వ్యాసం ఇతివృత్తం ఏంటంటే సాంస్కృతిక వైభవం ఇందులో రచయిత రచయితల బృందం ఇది జూన్ మాసంలో చెప్పుకోవాల్సిన పాఠ్యాంశం ఇక మూడవ పాఠం జానపదుని జాబు ఇది లేఖ ప్రక్రియకి చెందింది అదేవిధంగా ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం ఇది రాసినటువంటి రచయిత బోయి భీమాన్న గారు మాసం జులై జులై మాసంలో ఇది చెప్పుకోవాలి నాలుగో పాఠం వెన్నెల ఇది పద్యం ప్రక్రియ ఇతివృత్తం ప్రకృతి వర్ణన కవి ఎర్రన ఇది జులై మాసంలో మనం చెప్పుకోవాలి ఐదవ పాఠం ధన్యుడు ఇది ప్రక్రియ ఏంటంటే కథ ఇతివృత్తం విలువలు ఇక్కడ రచయిత చిన్నయ్య గారు మాసం ఆగస్ట్ ఆరో పాఠం శతక మధురిమ ఇదే ప్రక్రియకి చెందింది పద్యం ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు ఇక్కడ రచించింది కవులు శతక కవులు ఇది ఆగస్టు మాసంలో చెప్పుకోవాలి ఏడవ పాఠం మా ప్రయత్నం ఇది ప్రక్రియ పీఠిక ఇతివృత్తం స్త్రీ సాధికారిత ఇక్కడ రచయితలు ఓల్గా వసంత కల్పన ఇది సెప్టెంబర్ మాసంలో చెప్పుకోవాల్సి ఉంటుంది ఎనిమిదవ పాఠం సముద్ర లంఘనం ఇది ప్రక్రియ ప్రబంధ పద్యం ఇతివృత్తం వర్ణన కవి అయ్యల రాజ రామభద్రుడు మాసం అక్టోబర్ తొమ్మిదవ పాఠం మాణిక్య వీణ ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం సామాజిక స్పృహ కవి విద్వాన్ విశ్వం ఇది మాసం నవంబర్ మాసంలో చెప్పుకోవాలి అదేవిధంగా పదవ పాఠం గోరంత దీపాలు ఇది ప్రక్రియ కథ సామాజిక సేవ ఇతివృత్తం మానవ సంబంధాలు ఇక్కడ రచయిత పులికంటి కృష్ణారెడ్డి గారు ఇది డిసెంబర్ మాసంలో చెప్పుకోవాల్సి ఉంటుంది పదకొండవ పాఠం భిక్ష ఈ భిక్షా పాఠం ఏ ప్రక్రియకి చెందిందంటే పద్యం ఇతివృత్తం మానవ స్వభావం ఇక్కడ కవి శ్రీనాథుడు మాసం జనవరి మాసంలో చెప్పుకోవాల్సి ఉంటుంది పన్నెండవ పాఠం చివరి పాఠం చిత్రగ్రీవం ప్రక్రియ అనువాద కథ ఇతివృత్తం శాస్త్రీయ పరిశీలన ఇక్కడ రచయిత ధనగోపాల్ ముఖర్జీ గారు ఇక్కడ మాసం ఫిబ్రవరి మాసంలో ఇది చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఉపవాచకం రామాయణం ఇది ఇతిహాస కథ ప్రక్రియ అదేవిధంగా ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి విలువల గురించి అదేవిధంగా ఇది రాసింది వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపంలో రాయబడింది ఇది ఏ మాసంలో చెప్పుకోవాలంటే జూలై నుండి ఫిబ్రవరి వరకు వివిధ కాండలు జూలైలో జూలై టు సెప్టెంబర్ వరకు బాలకాండ అయోధ్యకాండ అక్టోబరు డిసెంబర్లో అరణ్యకాండ కిష్కింద కాండ జనవరి ఫిబ్రవరి నెలల్లో సుందరకాండ యుద్ధకాండ ఇక విద్యార్థులకు సూచనలు ఏంటంటే స్టార్ గుర్తుగల పాఠాలు సంస్కృత కాంపోజిట్ కోర్సుగా చదివేవారు నేర్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి చదువుకోగలరు థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మురళి